అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహిళలు ఇంటి వంటింటికే పరిమితమని చెప్తుంటారు, కానీ మహిళలు మహారాణులు, ఉన్నత స్థానాల్లో కూడా ఉండొచ్చు, ఇందరికీ ప్రజలకు సేవ చేయొచ్చని నిరూపించారు నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. ముఖ్యంగా కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్నారు, ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచారు. మనతో ఉన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. నమస్తే మేడం. ముఖ్యంగా చెప్పండి, కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్నారు, మహిళలంటే వంటింటికే పరిమితం అంటున్నారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్తారు? మహిళలు వంటింటికే పరిమితం అని కొన్ని సంవత్సరాల క్రితం అండి, ఇప్పుడు అలా లేదు. మహిళల లేని విభాగం లేదు. ఆఖరికి సైన్యము, ఎయిర్ ఫోర్సు, నేవీ, ప్రతి దాంట్లో మహిళలు లేని విభాగమే లేదు. ఒకటే ఒక విభాగం ఆర్టీసీ బస్ డ్రైవర్స్గా లేరు, అది కూడా త్వరలోనే రావాలని చూడాలని నేను కోరుకుంటున్నా. అండ్ నేను ఎలా చేశాను అని అడుగుతున్నారు. సో కోవిడ్ టైంలో బేసికల్లీ మనకి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇంతకుముందు సూపరింటెండెంట్ గారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఎవరు అని వెతికినప్పుడు, సో సీనియారిటీలో నేను ఉండడం మూలంగా నాకు అవకాశం రావడం జరిగింది. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడ్డారు, ఎందుకంటే ఇంట్లో నాకు చిన్న పాప ఉంది, పేరెంట్స్ అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో మరి నువ్వు ఎక్కువగా పనిచేసి నువ్వు ఇంట్లో తీసుకొచ్చి మళ్ళీ మాకు తెచ్చేటట్టుగా ఉన్నావు, అవసరమా ఈ టైంలో అంటే చెప్పడం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పనిచేసి నిరూపించుకునే వాళ్ళే విజేతలు అవుతారు, జగద్ విజేతలు అవుతారు. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, ఈజీగా ఉన్నప్పుడు, పనిచేసినప్పుడు రొటీన్గానే ఉంటుంది. సో ఆ కోవిడ్ టైంలో తీసుకొని సక్సెస్ చేయడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అండ్ మనోధైర్యం అనేది పేషెంట్స్ని చూసినప్పుడు, అండ్ నాకు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు నిమ్స్లో అడ్మిట్, ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, అక్కడ బాగానే చూశారు కానీ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అదే ఊళ్ళో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని చాలా దగ్గరగా అనుభవించడం జరిగింది. సో ఆ టైంలో అనుకున్నానన్నమాట. సో నా పరిస్థితి ఇంత చదువుకొని ఇంత డాక్టర్ అయి ఉండి, అందరూ మళ్ళీ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నప్పుడు కోవిడ్ వస్తే మా పరిస్థితి ఇలా ఉంటే, ఇంట్లో ఏమాత్రం అవగాహన, మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఎంతోమంది కోవిడ్స్ బారిన పడుతున్నారు. అటువంటి వారికి మనం ఖచ్చితంగా సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ టైంలో తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా సహకరించడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇంత మనోధైర్యం రావడానికి గల కారణాలు ఏంటి? అంటే మహిళలంటే చాలా మట్టుకు ఈ కరోనా సమయంలో పారిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ కరోనా సమయంలో మీరు ముందుండి ఎదుర్కొని ప్రతి ఒక్క పేషెంట్ని దగ్గరుండి చూసి చేతులతో పట్టి వారందరినీ కూడా మనోధైర్యం నింపారు. ఇంత మీకు మనోధైర్యం ఏ నుండి వచ్చింది, ఎక్కడి నుండి ఇది? ముఖ్యంగా మా మనోధైర్యం అంటే మా మదర్ నుంచి అనుకోవచ్చండి, ఎందుకంటే మా మదర్ ఒక వర్కింగ్ ఉమెన్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. మా అమ్మమ్మ ఒక వర్కింగ్ ఉమెన్, సో స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా చేశారు. వాళ్ళ అమ్మ కూడా ఒక వర్కింగ్ ఉమెన్, నర్సింగ్ సూపరింటెండెంట్గా చేశారు. సో మా ఇంట్లో అందరూ కూడా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, నేను కూడా వర్కింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడం మూలంగా, సో ఆ ధైర్యం ఆటోమేటిక్గా ఉంది. అండ్ అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక సైనికుడు యుద్ధం చేస్తే ఎంత తృప్తి వస్తుందో, ఒక డాక్టర్కి ఒక ప్రాణం కాపాడితే అంతకి 10 రెట్లు వస్తుంది. ఎందుకంటే ఇది ప్రాణం పోయడం, ప్రాణం పోయడం చేసినప్పుడు మనకి వచ్చే సాటిస్ఫాక్షన్తో ఏది కంపారబుల్ ఉండదు. ప్రపంచంలో మనకు ఏ ఆస్తులు ఉండవు, ఎంత పెద్ద ఇది కూడా మనకి రాదు, ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చిన అవకాశాన్ని, ఆ ధైర్యాన్ని తీసుకొని అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అండ్ ముఖ్యంగా మా స్టాఫ్ అండ్ చాలా మార్పులు చేశాం. ఆ టైంలో హాస్పిటల్ 0 నుంచి ఆల్మోస్ట్ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఇంతకుముందు కోవిడ్ అంటే అది జనరల్ మెడిసిన్ సంబంధించిందే కాబట్టి ఆ డాక్టర్స్ తక్కువ మంది ఉంటారు, కానీ ఆ టైంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఎనాటమీ అంటే డెడ్ బాడీస్ మీద చేసే వారు దగ్గర నుంచి, వాళ్ళందరూ కూడా MBBS బేసిక్ ఫిజిషియన్సే ఉంటారు, వారందరికీ డ్యూటీస్ వేయడం, రౌండ్ ద క్లాక్ పనిచేయడం. స్టాఫ్ సిస్టర్స్కి ఒక కొంతమందికి వచ్చినప్పుడు చాలా ప్యానిక్ అయిపోయారు, అంటే ఆ మేడం కష్టమవుతుంది, మేడం ఇంట్లో వాళ్ళు ఎట్లా మేడం అంటే, లేదు అమ్మ ఇది మనకు టైం, మనం పని చేస్తున్నాం,
దేవుడు అండ భగవంతుని అండ అమ్మవారి అండ మనతో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో మీరు భయపడకండి, మనకి వచ్చినా కానీ మనకి ఏమీ అవ్వదు. ఆ విధంగా మా దగ్గర స్టాఫ్కి ఆ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 50-60% మెంబర్స్కి కోవిడ్ రావడం జరిగింది. కానీ దయవల్ల ఒక్కళ్ళకు కూడా మోర్టాలిటీ లేకుండా అందరం సేఫ్గా బయటపడడం జరిగింది. మేబీ మేము చేసిన సర్వీస్కే మేము మా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, క్రిటికల్గా ఉన్న వాళ్ళతో మేము ఎంత దగ్గరగా ఉన్నా కానీ, మేము ఎంత సీరియస్ అయినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చి విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం? డాక్టర్ వృత్తిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం మా నాన్నగారండి. మా నాన్నగారు తనకి ఎప్పుడు కూడా డాక్టర్ చదవాలని ఉండేది. సో తను డాక్టర్ కాకుండా వేరే ప్రొఫెషన్ తీసుకోవడం జరిగింది. సో వచ్చినప్పుడు తను, నా చిన్నప్పటి నుంచి కూడా నువ్వు డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అనేవాళ్ళు. అండ్ చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్యాషనెట్గా అండ్ హ్యుమానిటేరియన్గా ఉండేదాన్ని. ఎందుకంటే ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మా ఫాదర్ నా కోసమని రెండు బ్యాగులు, రెండు కవర్స్ నిండా చిల్లర డబ్బులు పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ట్రైన్లో వెళ్ళే అమ్మాయి అడుక్కునే వాళ్ళు, లేకపోతే కొనుక్కునే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ప్రతి దగ్గర కూడా ఆ మనీ వేయడం. నా చిన్నప్పుడు ఒక 5 ఏళ్ళ నుంచే ఈ మెంటాలిటీ ఉండేది. సో అటువంటి టైంలో మా ఫాదర్ ఈ అమ్మాయి డాక్టర్ అయితే సర్వీస్ చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో నాకు నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పడం. అలాగే మా బ్రదర్ కూడా, మదరు అండ్ ఇంకొక కజిన్ సుధాకర్ అని, నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా అని చెప్పడం జరిగింది. సో అవన్నిటి వల్ల మేబీ సీట్ రావడం, చదవడం ఉస్మానియాలో అండ్ జరగడం ఇదంతా. ఎప్పుడైనా కానీ నువ్వు మహిళవు, నువ్వు ఎందుకు ఇంత డాక్టర్ చదువుతావు అని ఎవరైనా వెనుక గుంజిన వాళ్ళ పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. అంటే చదివే టైంలో డాక్టర్ చదివించడంతో పాటు పెళ్లి టైంలో డెఫినెట్గా పీజీ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ అందరూ కొంచెం అర్లీగా చేసుకుంటారు కాబట్టి పీజీ చేయాలి, అది పీజీ అనేది ఇంపార్టెంట్, పీజీ లేదే తర్వాత ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉండదు అని. అప్పుడు మా నాన్నగారిని చాలామంది ఇంకా చేశారు, పీజీ వరకు ఎందుకు, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోనే చేసేసేయండి తొందరగా అని. అంటే లేదు అమ్మాయి చదువుకుంటుంది అంటే, ఆల్రెడీ చదివించారు ఇంకా ఎందుకు చదివించడం అంటే, లేదు అది తన ఇది, తన డ్రీమ్, సో ఆ డ్రీమ్ అచీవ్ చేయాలి అని చెప్పి అప్పుడు చేయడం జరిగింది. బట్ ఆ టైం కంటే నేను ఇక్కడికి వచ్చిన టైంలో ముందు సూపరింటెండెంట్స్ అందరూ కూడా జెంట్సే ఉన్నారు. సో నేను లేడీగా రావడం, ఈవెన్ తెలంగాణలో కూడా జనరల్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా లేడీస్ ఎవరు లేరు, ఒక గైనిక్ విభాగం లేదా నీలోఫర్ లాంటి పీడియాట్రిక్ విభాగం, గైనిక్ విభాగం, ఒకటి రెండు విభాగాలు ఉన్న హాస్పిటల్స్కి సూపరింటెండెంట్గా మహిళలు ఉన్నారు. కానీ ఒక జనరల్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా మహిళ ఎవరూ లేరు. సో ఆ టైంలో తీసుకొని సక్సెస్ ప్రూవ్ చేస్తున్నప్పుడు చాలా ఓడిదుడుకులు అండ్ ఉన్నవాళ్ళు, ఒక మహిళ ఇంతగా చేయడం ఏంటి, ఒక మహిళ కింద మనం పనిచేయటం ఏంటి అని చాలా ఇబ్బందులకి కూడా గురయ్యాము. అంటే ముఖ్యంగా ఒక మహిళ అనే దృష్టితోనే అట్లా చూస్తారా, లేకుంటే మీరు సక్సెస్ కావడానికి ఎందుకు అని చెప్పి మిమ్మల్ని వెనుకకు నెట్టడానికి ప్రయత్నం చేస్తారు? రెండు ఉంటుందండి. అంటే మనుషులు మన చాలా మార్పు వచ్చింది, ఇంతకు ముందులాగైతే లేదు, చాలా మార్పు వచ్చింది, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది పైనుంచి, ఆఫీసర్స్ నుంచి లేదా పొలిటికల్గా కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. కానీ సనాతనమైన ఒక రకమైన ఫీలింగ్లో ఉండే కొంతమంది పురుషులు కూడా లేకుండా లేరు. అది చాలా తక్కువ పర్సంటేజ్, ఉన్నవాళ్ళలో ఒక 1% ఉండొచ్చు. కానీ అది తీసుకోలేని ఆ 1% వీరి మహిళల్ని ఎలా బాధ పెట్టాలి? సో ఒక మహిళని మనం ఎంకరేజ్ చేయకుండా ఉన్నా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ ఎప్పుడు చేయొద్దు. ఒక బాగా పనిచేస్తున్న మహిళని మనం ఎప్పుడైనా కానీ, మీరు మీ మనసు తీసుకోలేకపోతే, వారి సక్సెస్ని మీ మనసు యాక్సెప్ట్ చేయలేకపోతే కామ్గా ఉండండి. కానీ లేనిపోనివి వేసి వారిని బ్యాడ్ చేయాలని ఒక 1% ఏ డిపార్ట్మెంట్లో అయినా మీరు చూసుకోండి, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక 1% మెన్ మట్టుకు, 99% ఆర్ ఎంకరేజింగ్, ఒక 1% మెన్ మట్టుకు అది తీసుకోలేరు. అది తీసుకోలేని వారు ఎలా అయినా వీళ్ళని డిఫేమ్ చేయాలి, లేకపోతే వీళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలి, వీరిని బ్యాడ్ చేయాలి, ఆనెస్ట్ కాదని చేయాలి, అటువంటివి చాలా ప్రయత్నిస్తారు. కానీ మనం ఏంటి, మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది మన సమాజంలో ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మన మీద ఉంటాయి,
ఆ కళ్ళు మన మీద ఉన్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళని పని చేస్తున్నామనేది అందరికీ అర్థమవుతుంది. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన పనే 10 మందికి సమాధానం చెప్తుంది. మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకున్న తర్వాత మొదటగా తృప్తి పడిన పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మీరు ఎందుకు డాక్టర్ వృత్తిని ఎంచుకున్నా అనే పరిస్థితులు కూడా వచ్చాయా? ఎందుకు డాక్టర్ వృత్తిని ఎంచుకున్నా అనే పరిస్థితులు, పీజీ చేస్తున్న సమయంలో ఈ వేర్పాటు వాదము, ఈ వెనక్కి గుంజడం అనేది ఉంటుంది. సో నేను పీజీ చేస్తున్న టైంలో నేను మహిళా పీజీని జనరల్ మెడిసిన్ విభాగంలో నేను ఒక్కదాన్ని అన్నమాట. ఇంతకుముందు మహిళలందరూ కూడా ఓన్లీ గైనిక్ డిపార్ట్మెంట్ డెలివరీకి సంబంధించినవే తీసుకునేవాళ్ళు. సో గైనిక్ డిపార్ట్మెంట్ కాకుండా స్పెషల్గా పీజీ చేయడం, మెడిసిన్లో పీజీ చేయడం ఆ టైంలో ఆ బ్యాచ్ మొత్తంలో నేను ఉన్నానన్నమాట. అప్పుడు కొంతమంది టీచర్స్ కొంచెం డిస్పారిటీ చూపించేవాళ్ళు. ఆ డిస్పారిటీ చూపించినప్పుడు కొంచెం వెనక్కి తగ్గే పరిస్థితి. అండ్ అప్పుడు ఆ టైంలో ఒకసారి స్ట్రైక్ జరిగింది. ఈ 48 రోజులు కంటిన్యూస్గా మిగతా వాళ్ళందరూ స్ట్రైక్ చేసినప్పుడు మాకు డ్యూటీస్ కంటిన్యూస్ ఒక 3 డేస్ కంటిన్యూస్ నైట్ డ్యూటీస్ పడేవి. 24 గంటలు కాకుండా 96 గంటలు నైట్ డ్యూటీస్, మొత్తం రోజంతా నైట్ అంతా అలా వర్క్ చేసేవాళ్ళం. ఆ టైంలో వర్క్ చేసినప్పుడు కొంచెం మెన్ స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి చేసేవాళ్ళు. నేను ఒక్కదాన్ని కొంచెం 96 గంటల తర్వాత కొంచెం వీక్నెస్ అనిపించేది. వీక్నెస్ అనిపించినప్పుడు చాలామంది ప్రొఫెసర్స్ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా కష్టపడ్డది, ఇంత సన్నగా ఇంత చిన్నగా ఉన్నా కానీ బాగా చేస్తోంది అని. కానీ ఒకళ్ళిద్దరు మటుకు నువ్వు వీక్ అయిపోయావు, ఇంకేం పని చేస్తావు, ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు, వదిలిపెట్టచ్చు అలా అనేవాళ్ళు. కానీ దాన్ని ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఎక్కువ ఇంకా ఆహారం, డైట్ అది ఇంప్రూవ్ చేసుకోవడం ఇంకా చేయాలి అని మానసికంగా చాలా ప్రిపేర్ అయ్యి చాలా స్ట్రాంగ్గా చేసి ఆ 58 డేస్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎంకరేజ్మెంట్ వచ్చింది. విమెన్కి మెంటల్గా ఫిజికల్ ఫిట్నెస్ తక్కువ ఉన్నా కానీ మెంటల్ ఫిట్నెస్తో ఫిజికల్ ఫిట్నెస్ని ఓవర్కమ్ చేయొచ్చు అని ఆ టైంలో నాకు అర్థమైంది. మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకున్న తర్వాత మొదటగా సంతోషపడ్డది ఎప్పుడు? డాక్టర్ వృత్తి ఎంచుకున్న తర్వాత మొదటిగా సంతోషపడింది అని అంటే, హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ కేసు అయ్యి ఒక ఫీమేల్ పేషెంట్ రావడం జరిగింది. ఆ టైంలో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా చాలా బ్లడ్ పోయి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ క్యానులా పెట్టి బ్లడ్ పెట్టి బీపీ చాలా రికార్డు లేని స్టేజ్ నుంచి ఆ బీపీ ఇంప్రూవ్ అయ్యి కోమాలో ఉన్న పేషెంట్ కళ్ళు తెరిచినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అట్లనే ఆల్మోస్ట్ మేము డాక్టర్ వృత్తిలో ఐసీయూలో ఉన్నప్పుడు కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అని చేస్తాము. రిసస్టేషన్ చేసినప్పుడు హార్ట్ ఆగిపోతుంది. ఆ టైంలో ఎలక్ట్రిక్ షాక్, డీసీ షాక్ అనేది ఇచ్చి అండ్ బాగా ప్రెస్ చేసి హార్ట్ పికప్ అవుతుంది. అది అయినప్పుడు మేము కొత్తగా నేర్చుకున్నాము, ఆ టెక్నిక్ నేర్చుకున్నప్పుడు ఒక్కసారి ఫస్ట్ చేసినప్పుడు ఆ హార్ట్ ఆగిపోయిన పేషెంట్ బతకడం జరిగింది. అండ్ ఆ డీసీ షాక్ ఇచ్చిన ఆమె కోలుకోవడం జరిగింది. అది చూసిన వెంటనే చాలా, అసలు చాలా అంటే లైఫ్లో ఇంతకంటే హ్యాపీనెస్ లేదేమో అనిపించింది. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె లెగిసి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అటెండర్స్ వెంటనే కాళ్ళ మీద పడి, అంటే చిన్నవాళ్ళం అప్పుడు, మాకు ఏజ్ కూడా 20 ఇయర్స్ ఉంటుంది ఆ టైంలో, ఎవరైనా మన కాళ్ళ మీద పడి దేవుళ్ళలాగా చూసినప్పుడు ఆ మెమరీ అయితే ఎప్పటికీ మర్చిపోలేము. డాక్టర్ అంటేనే దేవునితో మరో దేవునిగా పోలుస్తారు. ఎవరిని కూడా కాళ్ళు మొక్కడం కానీ ఎక్కడ కానీ మన ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఒక కేవలం ఒక డాక్టర్కే దేవుని తర్వాత దేవునిగా భావిస్తారు. అలాంటి వృత్తిని ఎంచుకున్న మీరు, మీతోటి మహిళలు కానీ మీతోటి పనిచేసే వారందరితో మీరు ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, వారందరికీ ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు? డెఫినెట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది యాక్చువల్లీ పాతకాలంలో 2 జుట్లు ఒక దగ్గర ఉండవు, సో 2 కొప్పులు ఒక దగ్గర ఉండవు, ఇద్దరు మహిళలకు సఖ్యత ఉండదు అనేసి బాగా చెప్తారు. అంటే మేబీ మహిళల్ని వెనక లాగడానికి ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, గత 3.5-4 సంవత్సరాలుగా నా స్టాఫ్ 70% to 80% మహిళలే అండి.
70% మహిళలే. సిస్టర్స్ మహిళలే, డాక్టర్స్ మహిళలే, మేము టీచ్ చేస్తున్న స్టూడెంట్స్ మహిళలే, ఇంతమంది మహిళలతో, ఈవెన్ శానిటేషన్ వర్కర్స్ మహిళలే, సెక్యూరిటీ వాళ్ళు మహిళలే, ఇంతమంది మహిళలతో నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ రోజు ఒక మహిళతో నాకు ఒక వాదన జరిగిందంటూ లేదు. అంటే పర్సనల్గా మహిళల్ని ఎంకరేజ్ చేస్తే ఆ ఇద్దరు మహిళల మధ్య చాలా చక్కటి బాండింగ్ డెవలప్ అవుతుంది. మీకు తెలుసు, మీకు మీరు చూసి ఉండొచ్చు, నా చిన్న బర్త్డే జరిగినా లేకపోతే ఏదైనా చిన్న అకేషన్ జరిగినా మా వాళ్ళకి అసలు అదొక పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుంది. అంటే అంత హ్యాపీనెస్ అన్నమాట. అండ్ ఈవెన్ మా వాళ్ళలో కాడ ఏదన్నా పర్ఫార్మెన్స్ చేస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది. ఇంకా 10 రెట్లు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్, ఎంకరేజ్మెంట్ మహిళలకు ఇస్తే ఇంకా చాలా ముందుకు దూసుకుపోగలుగుతారు. అయితే ముఖ్యంగా చెప్పండి, చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే దిశగా మీరు ఇక్కడ కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు. మీరు మహిళగా మహిళలు ఎలా ఉండాలి, మహిళలకు ఎలాంటి స్ఫూర్తినిచ్చే అంశాలు చెప్పగలుగుతారు? డెఫినెట్గా అండి, మహిళలు ఎలా ఉండాలి అంటే నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. మనం మహిళలము మెన్తో కంపేర్ చేస్తే ఎక్కువ గాజులో నివసిస్తాం. సో మన మీద రాళ్ళు వేయడానికి ప్రపంచం చాలా సిద్ధంగా ఉంటుంది. అదే మనం నిజాయితీగా, నీతిగా అండ్ యాటిట్యూడ్ ప్రాపర్గా ఉన్నట్టయితే, మన క్యారెక్టర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం డెఫినెట్గా 1000 కాదు 1,00,000 మందికి కూడా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ బ్యాలెన్స్, ఇంకొకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. మహిళలకి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ ఉంటుంది. మెన్కి ప్రొఫెషనల్ లైఫ్ ఒక్కటే ఉంటుంది. ఇటువైపు బేబీస్ ఉంటారు, ఇటువైపు ఫ్యామిలీ ఉంటుంది, అటువైపు జాబ్ కూడా ఉంటుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ప్రెషర్కి గురవుతాం. కానీ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఎలాగా అనేది మనం కంటిన్యూస్ జర్నీ చేస్తున్నప్పుడు మనకి అర్థమైపోతుంది. అండ్ మహిళలకి చాలా అవకాశాలు కూడా ఈ మధ్య ప్రతి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో మేబీ 33% రిజర్వేషన్ కూడా మహిళలకు ఇచ్చినట్టయితే ఎక్కువ మంది మహిళలు ప్రతి రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. అండ్ మీరు మీకు ఇచ్చిన పనిని ప్రూవ్ చేసుకోండి, మీకు మీరు ప్రూవ్ చేసుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి అండ్ మీరు ఇన్స్పైర్ చేయండి. లెట్ అస్ ఆల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు వరల్డ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, మహిళలు అంటే మహారాణులు అని నిరూపించారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. అంటే మొత్తంగా చూడవచ్చు, మహిళలు అన్ని విధాలుగా ముందుండే దిశగా ముందుగా మనోధైర్యం కావాలి. మనోధైర్యం ఉన్నప్పుడే మనం పురుషులతో సమానంగా ముందుకెళ్ళగలుగుతాం. దాంతోపాటు పట్టుదల కూడా అవసరం. నేను చేసిన వృత్తిలో నన్ను చాలామంది కిందికి లాగడానికి ప్రయత్నం చేశారు. మా నాన్న చదివించేందుకు ముందుకొచ్చినప్పటికి కూడా కొంతమంది మా నాన్న పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ, దాంతోపాటు ఉన్న సమాజం కానీ ఆ సమయంలో ఎందుకులే చదివిస్తావు అనే కోణంలో కూడా చెప్పిన పరిస్థితిలో మా నాన్న ముందుండి నన్ను డాక్టర్ చేశారు. అదే కోణంలో కూడా నేను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయిన తర్వాత కూడా చాలామంది నన్ను వెనుక లాగేందుకు ప్రయత్నం చేశారు. కానీ నేను మహిళగా ఉన్నాను, మహిళలకు స్ఫూర్తిగా నిలిచే దిశగా నేను పనులు చేశాను. అందుకే మహిళా లోకానికి అందరికీ నన్ను ఆదర్శంగా ఉండాలనుకున్నాను, నేను ఇతరులకు ఆదర్శంగా నిలవాలనుకున్నాను కాబట్టి అని చెప్తున్నారు నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.